హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మేము కూడా బాగున్నామండి. ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు అనమాట. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారండి చక్కగా. నేను ఇంకా లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి బాక్స్ అయితే రెడీ చేశాను. యాక్చువల్లీ కొంచెం లేట్గా లేచానండి, 6 అలా లేచానమాట. ఇంకా లేచిన దగ్గర నుంచి కంగారు హడావుడు ఎక్కువైపోయింది. నేను ఎప్పుడు 6 వరకు పడుకోనండి, అసలు అలవాటే లేదనమాట. ఎందుకో బాగా టైర్డ్ అయిపోయింది, నిద్ర పట్టేసింది. ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు. ఇంకా అది అనమాట, ఇంకా లేచిన వెంటనే ఫాస్ట్గా చిన్న చిన్న పనులు, అంటే పై పై పనులు అంటాం కదా, అవైతే చేసుకొని ఇంకా ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయ్యి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి పిల్లలకి. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ కింద వచ్చేసి కూడా నేను ఏమి చేయలేదండి. అసలు అంటే అసలు ముందు రోజు నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, బట్ చేసే టైం అయితే లేదు. ఇప్పుడు నేను టిఫిన్లు అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, ఇంకా పిల్లలకైతే స్కూల్ ఖచ్చితంగా లేట్ అవుతుంది. సో అదనమాట, ఇంకా అందుకని చెప్పేసి కోకోనట్స్ ఉంటే పైన అవి తీసుకొచ్చేసి పిల్లలకైతే ఇచ్చేసాము. ఇంకా వాళ్ళు ఈరోజు పాలు కూడా వేడి చేయలేదన్నమాట, ఇంకా పాలు ఎలాగూ తాగలేదు కదా అని చెప్పేసి వాటి ప్లేస్లో కొబ్బరి బొండాలు అంటాం కదా అండి, అవైతే ఇచ్చేసాను. ఖచ్చితంగా పిల్లలకి పాలైనా లేదంటే కొబ్బరి బొండాలు ఏదో ఒకటైతే ఇవ్వాలండి. కొంచెం వాళ్ళు ఎనర్జీ ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అంటే యాక్టివ్గా ఉంటారు పిల్లలు, నో ప్రాబ్లం. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఏమీ లేవు. బట్ నేను అంటే నా పర్సనల్గా ఏంటి అంటే, పిల్లలు యాక్టివ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే మనం చూసుకునే కేర్ని పట్టే కదా అండి పిల్లల ఆరోగ్యాలు అనేది ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇంకా పాలు ఎలాగూ వేడి చేయలేదు, వేడి చేసినా చల్లారవు, టైం దగ్గర పడుతూ ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా ఏముంటాయో చెప్పండి, కొబ్బరి వాటర్, ఇంకా కోకోనట్ వాటర్ ఉంటే ఆ కొబ్బరి బొండాలు అయితే చెరొకటి ఇచ్చేసాను. ఇంకా పిల్లలు తాగుతుంటే మా సీజమ్మ కూడా తాగుతా అని చెప్పేసి ఇంకా వాళ్ళ మీదకి వెళ్తుంది. సో దానికి కూడా కొన్ని పోసామండి, కానీ తాగదండి. అదేదో దానికి ఆశ అనమాట, అన్నయ్య వాళ్ళు ఏదో తింటున్నారు, నాకు పెట్టట్లేదు అన్న ఒక చిన్న ఆశ అనమాట. సో ఇంకా దానికి కూడా పెట్టాను, కొంచెమే వేసానండి, తాగితే మళ్ళీ ఇవ్వచ్చు అని, బట్ తాగలేదు. ఇంకా పిల్లలు చూసారా ఎలా ఉందో వాళ్ళ అల్లరి. సరదాగా ఉంటారండి పిల్లలు, ఇంకా హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి స్నాక్ కింద వచ్చేసి కొన్ని పల్లీలు పెట్టాను, అలాగే యాపిల్ కట్ చేసి పెట్టాను. మ్యామ్కి కాల్ చేసి చెప్పాలండి, ఫ్రూట్స్ పంపిస్తే తినట్లేదు మ్యామ్, బిస్కెట్స్ అయితే తింటున్నారు పిల్లలు, కొంచెం చూసుకోండి అని చెప్పాలి అని అనుకుంటున్నాను. బట్ నాకు టైం దొరకట్లేదండి, ఫోన్ చేసి చెప్పాను అనుకోండి మ్యామ్ దగ్గరుండి తినిపిస్తారు, ఆ పని చేయాలి అనిపిస్తుంది పిల్లల విషయంలో. సో అదైతే నేను కొంచెం నేను ఫ్రీ అయిన తర్వాత మ్యామ్తో ఫ్రీగా కాల్ మాట్లాడాలి. ఇంకా పిల్లలైతే ఇంకా స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్లు అన్నీ నేను సర్దుతున్నాను అనమాట, ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఒకటికి 2 చెక్ చేసుకుంటాను. ఈవెన్ స్పూన్ కానివ్వండి, నాప్కిన్, వాటర్ బాటిల్ ఏది మిస్ అవ్వద్దు కదా, అందుకని ప్రతిదీ చెక్ చేసి మరి పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా ఏమైనా మిస్ అయిందా లేదా అని మరొకసారి చెక్ చేస్తాను. ఇలా 2-3 చెక్ చేసుకుంటే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి, అంతే కదా, పిల్లలు ఇబ్బంది పడొద్దండి. లేటుగా లేవడం ఎంత ప్రమాదకరము అనిపించింది నాకు. నాకు అసలు లేటుగా లేవడము, పొద్దొచ్చిందాక అంటే పడుకోవడము నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు మొదటి నుంచి అలవాటు లేదన్నమాట, కొన్ని అస్సలు అలవాటు లేదండి, నాకు ఇష్టం ఉండదు అనమాట. ఎర్లీగా లేస్తే చాలా హెల్దీగా ఉంటాం అనేది నేను బలంగా నమ్ముతానండి, వాకింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాను డైలీ. సో ఇంకా ఇక్కడ పిల్లలకైతే అన్నం పెడుతున్నానండి, కర్రీ ఏం చేయలేదు అంటే సారీ టిఫిన్ ఏం చేయలేదు అనమాట. ఇంకా పిల్లలకు వచ్చేసి క్యాప్సికమ్, టమాటో అండ్ ఒక్కటే క్యారెట్ అండి, బుడ్డిది, అది కూడా కొంచెం వడిలినట్టుంది అది, అండ్ ఆలు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ టైప్లో చేశాను కొన్ని స్వీట్ కార్న్ అవి వేసి. సో బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండి కర్రీ. కొంచెమే కదా, అది పిల్లలకే సరిపోయింది అనమాట, ఇంకా బాక్స్లోకే సరిపోయింది. ఇంకా పిల్లలు తినడానికి ఏమీ లేదన్నమాట, అంటే టిఫిన్ ఏం చేయలేదని చెప్పాను కదా. ఇంకా నైట్ చట్నీ తాలింపు పెట్టాను,
ఇంకా అదే చట్నీతో అయితే పిల్లలిద్దరికీ అన్నం తినిపించేసానండి. కర్రీ కొంచెం ఉంది స్పూన్ అంతా, అది పెడతా నాన్న అంటే వద్దు మమ్మీ చట్నీతో పెట్టు బాగుంది నైట్ అని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా దాంతో అయితే అన్నం తినిపించేసాను. ఇంకా పిల్లలు అయితే అన్నం తిన్నారు కదా, చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి. ఏదో ఒకటి తినాలండి పిల్లలు ఖచ్చితంగా, మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఉండకూడదు. ఎందుకంటే పిల్లలు బ్యాగ్ మొయ్యాలి, లంచ్ బ్యాగ్ తీసుకెళ్ళాలి, వాళ్ళు స్కూల్ దాకా వెళ్ళాలి, వాళ్ళు చదువుకోవాలి, ఇన్ని పనులు ఉంటాయి. సో వాళ్ళకు ఉండే పనులు చిన్నపిల్లలే కదా, వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటాం. మనము ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఆ పెయిన్ మనకి తెలుస్తుంది. స్కూల్కు వెళ్తే యాక్టివ్గా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు జరగాలి అంటే వాళ్ళకి టైం టు టైం ఫుడ్ కానివ్వండి, అన్నీ చూసుకోవాలి. పిల్లలు స్కూల్కు వెళ్ళిపోయారండి, ఇంకా టీ అయితే పెట్టుకున్నాను అన్నమాట, చూసారా టీ పెట్టుకున్నాను. టీ తాగిన తర్వాత చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. లేట్గా లేచానండి, లేట్గా లేవడం ఎమ్మటే బాత్ చేసుకోవడము అదైతే జరిగింది. ఇంకా ఇక్కడ అయితే నిన్న నానబెట్టుకున్నాను అనమాట, అవైతే నేను ఇంకా ఏం చేయలేదండి. పెసరట్టు కోసం నానబెట్టాను యాక్చువల్లీ. పైన వచ్చేసి కొమ్ము శనగలు అంటాం కదా చెన్న, అవి నేను నైటే నానబెట్టుకున్నాను. రేపు మార్నింగ్ పెసరట్టు చేద్దాము, ఈవినింగ్ ఏమో పిల్లలకి స్నాక్ కింద అవి చేద్దామని చెప్పేసి అలా పెట్టుకున్నాను. బట్ నాకు అవ్వలేదు అనమాట, టైం అయితే అసలు సెట్ అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాటిని అలాగే ఉంచేసానమాట. వాటిని ఒకసారి వాష్ చేసి ఈవినింగ్కి అయితే ఏమైనా స్నాక్ కింద ప్రిపేర్ చేస్తాను. ఇక టీ తాగిన తర్వాత బట్టలు మిషన్లో వేసానమాట, ఇంకా వాటిని కూడా నేను ఆరబెట్టుకోవడము. చాలా పనులు అయితే ఉన్నాయండి. నేను మొన్న నిన్న చెప్పాను కదా మా అమ్మమ్మగారు ఎక్స్పైర్ అయ్యారని చెప్పేసి, ఇంకా అటు తిరగడము ఇటు తిరగడము చాలా అంటే చాలా బిజీ అయిపోతున్నాము, అలాగే అలసిపోతున్నాము అనమాట. అదొక భాగము. అలా టీ తాగిన తర్వాత బయటికి వెళ్ళేసి వస్తాను. చిన్న షాపింగ్ అయితే ఉందండి, నేను ఏమేమి తెచ్చుకుంటాను ఏంటి అనేది మీకు వచ్చాక చూపిస్తాను, ఓకేనా? బయటికైతే వెళ్ళొచ్చానండి, చాలా అంటే చాలా నీరసంగా ఉంది. వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళొక్కసారి వెళ్ళాను, 2 టైమ్స్ బయటికి వెళ్ళాను అనమాట. ఇంకా కావాల్సినవైతే కొన్ని అంటే వెజిటేబుల్స్ ఎక్కువ తెచ్చుకోలేదు, కొన్ని తెచ్చుకున్నాను. సండే ఉండట్లేదు, సండే ఊరికి వెళ్తున్నాను అనమాట. ఇంకా ఎలాగూ సండే ఉండట్లే కదా అని ప్రస్తుతానికి కావాల్సిన కూరగాయలు తెచ్చుకున్నాను. ఇంకెలాగూ బయటికి వెళ్ళాను కదా అని చెప్పేసి కొన్ని కావాల్సిన గ్రోసరీస్ అవి అయితే తెచ్చుకున్నాను, అండ్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను. సో ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది ఇంకా మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లో ఏమున్నాయనేది చూపిస్తానండి. 2 అయితే వాటర్ బాటిల్స్ తీసుకొచ్చానండి, ఈచ్ వన్ వచ్చేసి 199, అంటే ఈచ్ వన్ వచ్చేసి 200 పడింది. 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను, నాకు చూడగానే నచ్చాయన్నమాట, చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి. సో ఈ 1-2 బాటిల్స్ తీసుకున్నాను. అలాగే ఒక పౌచ్, హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తాం కదా, దాంట్లో ఏమైనా కార్డ్ స్కిన్ కా ఎలా పడితే అలా వేసామనుకోండి నలిగిపోతాయి కదా, అంటే ఇట్లా బెండ్ అయిపోతాయని ఒక పౌచ్ అయితే తీసుకున్నాను. నాలుగు దగ్గర ఉందండి, అయినా మరొకటి చూడగానే నచ్చింది అనమాట, ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే కీ ఒకటి తీసుకున్నాను, అండ్ మనం బ్యాగ్స్ క్యారీ చేసినప్పుడు కూడా ఈ కీస్ అనేది చాలా సేఫ్టీ ఉంటాయి, సేఫ్టీ పర్పస్గా ఇవైతే తీసుకున్నాను. మా మమ్మీ అడిగారనమాట, మమ్మీ కోసం తీసుకున్నాను. ఓకే ఇవి. అలాగే ఒక జార్ అండి, ఇది వచ్చేసి గ్లాస్ జారు, 2 తీసుకున్నాను ఇవి. 2 జార్స్ తీసుకున్నాను, చూసారా. అలాగే కప్స్ తీసుకున్నాను, 2 కప్స్.
కాఫీ టీ ఏదైనా తాగొచ్చు. నాకేంటి అంటే రెగ్యులర్గా ఒకే కప్లో తాగితే బోరింగ్గా ఉంటుంది అన్నమాట. సో అందుకని మరొక 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఉన్నది. దీని కాస్ట్ వచ్చేసి 179 రూపీస్ ఈచ్ వన్ అండి, అంటే 180 పడింది ఒక్క కప్ వచ్చేసి. కానీ బాగున్నాయి చూసారా, ఎంత లుక్ చాలా బాగుంది కదా. మార్నింగ్ అలాగే ఇడ్లీ అండ్ దోశ పిండి అండి, ఇది ఒకటి తీసుకొచ్చాను. అలాగే ఉలవచారు అనమాట. ఇంకా పిండి పట్టుకొని రుబ్బి పెట్టుకునే అంత టైం లేదు అండ్ ఓపిక కూడా లేదు. సో అందుకని ఈ రెండైతే తీసుకొచ్చాను. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసాయి. తర్వాత ఇది ఒక జార్ తీసుకున్నాను. ఇది కిచెన్లో ఉంటుంది, నాకు హ్యాండీగా ఉంటుందన్నమాట. వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటాను కర్రీస్లో కానివ్వండి, టీలోకి పాలలోకి వేసుకోవడానికి. మొన్న బై మిస్టేక్లో బ్రేక్ అయిందన్నమాట, ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టమాలి. అలాగే ఈ 2 బాక్సెస్ అయితే తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి నేను పిల్లల కోసం అని తీసుకొచ్చాను, స్నాక్స్ కోసం అని. స్కూల్కి పంపిస్తానో లేదో తెలియదు అండి, బట్ ఒకవేళ పిల్లలకి యూజ్ అనుకుంటేనేమో పంపిస్తాను, లేదు అంటే ఫ్రిడ్జ్లోకి యూజ్ చేసేస్తాను. లేకపోతే ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు కూడా మనం ఏమైనా తీసుకెళ్ళొచ్చు, బాగుంటాయి జర్నీలో కూడా బాగుంటాయి. ఇవి ఒక 2 తీసుకున్నాను. అలాగే తులసి అమ్మ దగ్గరికి ఒక చెంబు, అంటే మనం వాటర్ ఇలా వేస్తాం కదా, ఇంకొక చెంబు తీసుకున్నాను. అలాగే ఇక్కడ ప్రసాదం పెట్టడానికి ఒక ప్లేట్ అండి. ఒక ఫ్రూట్ పెట్టినప్పుడు ఏంటి అంటే ఇలాంటిది సరిపోతుంది, బట్ బనానా అది పెట్టినప్పుడు ఇది సెట్ అవ్వదు కదా, బనానా పెడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ ప్లేట్స్ బాగుంటాయని ఇవి 2 అయితే నేను తీసుకున్నాను. వీటితో పాటుగా ఇది ఒక బౌల్ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మందిరంలో శివలింగం ఉంటుందండి, అదొక చిన్న గిన్నెలో పెట్టి వాటర్ పోసి పెడతాను. వాటర్ పోసి పెట్టినా సరే శివలింగం అనేది సగం మునుగుతుంది సగం తేలుతుంది అన్నమాట. సో అలా ఉండకూడదు, ఎప్పుడు చల్లగా నిండుగా నీళ్ళతో ఉండాలి. సో దానికోసమని తర్వాత వచ్చేసి ఇంకా ఇది మనము అగరొత్తులు పెట్టుకుంటాం కదా, ఇది వచ్చేసి ఇక్కడైతే పెద్ద స్టాండ్ ఉందండి. ఇది తులసి అమ్మవారి దగ్గర పెట్టడానికి ఇది ఒక స్టాండ్. అలాగే ఇలా ఈ యొక్క 2 కుందులు అయితే తీసుకున్నాను, ఒకటి కాకపోతే ఒకటి అన్నట్టుగా 2 తీసుకున్నాను. చూసారు కదా బుజ్జి బుజ్జి కుందులు తీసుకున్నానండి. అలాగే ఇది ఒక చిన్న కుందు తీసుకున్నానండి. మనము ఎప్పుడైనా దేవుడికి ఇట్లా అగ్గిపుల్లతోటి అలా పెట్టకూడదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఒక ఒత్తి వేసుకొని మనం ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకొచ్చాను. దీనికి నేను ప్రతిదీ ఇలా ఒక్కొక్కటి చూపించి చెప్పుకుంటూ పోయాను అనుకోండి చాలా టైం పడుతుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాషింగ్ మిషన్ రన్ అవుతుంది అన్నమాట. నేను అది అబ్జర్వ్ చేయలేదండి, మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఐఎమ్ సారీ, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేనైతే ఫాస్ట్గా అయితే చూపించేస్తానండి, క్లియర్గా చూపిస్తాను, బట్ నా వాయిస్ అనేది వినిపించకుండా నేనైతే మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను, ఓకేనా. ఇవి వచ్చేసి మష్రూమ్స్ అండి, 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. మష్రూమ్స్ అయితే మనకు చాలా బాగా ఫ్రెష్గా దొరుకుతాయి, మోర్లో ఉంటాయి, రిలయన్స్లో దొరుకుతాయండి, రెగ్యులర్గా ఉంటాయన్నమాట. ఇది వచ్చి మీ అందరికీ తెలిసిందే సొరకాయ. సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి, చాలామంది ఇష్టపడరు, బట్ పాలు పోసుకొని వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. గార్లిక్ అండి, అల్లం అండ్ వెల్లుల్లి 2 తీసుకొచ్చాను. సిరప్ తీసుకొచ్చాను, ఇది వచ్చేసి పీనట్ బటర్ అన్నమాట. పీనట్ బటర్నే మా పెద్దబాబు చాలా ఇష్టంగా తింటాడు. అండ్ ఎగ్స్ అండి, ఈ ఎగ్స్ కాస్ట్ వచ్చేసి 380 రూపీస్ పడుతుంది. సారీ 380 345 అండి, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చాలా బాగుంటాయి ఎగ్స్ అయితే అవి. అలాగే ఇది వచ్చేసి బనానా అండి, మనం మిల్క్ షేక్ చేసుకోవచ్చు, లేదంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బనానా మాత్రం. ఇవైతే కొన్నే తీసుకొచ్చాను, నేను బయట తీసుకొస్తానండి. బనానా ఎప్పుడైనా మనం బయట తీసుకోవాలి,
ఎందుకంటే టేస్ట్ అనేది చప్పబడిపోతుంది ఫ్రిడ్జ్లో. అంటే కూలింగ్ సెంట్రల్ ఏసీ కదా అండి, రిలయన్స్ కానివ్వండి, మోర్ కానివ్వండి, సెంట్రల్ ఏసీ కాబట్టి కూలింగ్కి చప్పబడతాయి. మిగతా ఫ్రూట్స్ అయితే ఓకే, కానీ బనానా ఒక్కటి బయట తీసుకోవాలి అండి. కాకరకాయ, కరివేపాకు, ఇలా ఇవచ్చేసి కీర, ఇవి వచ్చేసి పల్లి పట్టీలు అండి. కీరానో ఏమో అది బీన్సో తెలియదండి, నాకు అంత ఐడియా లేదు, కవర్స్ ఓపెన్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి పచ్చకర్పూరం. మీ చాలామందికి కర్పూరం అంటే దేవుడికి వెలిగిస్తారు కర్పూరం, ఏదో అది ఏ కర్పూరం అనేది కొంతమందికి ఐడియా ఉండదండి. సో పచ్చకర్పూరం అనేది చాలా మంచిదన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది నార్మల్ కర్పూరం కంటే, పచ్చకర్పూరము కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కానీ చాలా మంచిదన్నమాట. అండ్ దేవుడికి సంబంధించినవి ధూప్ స్టిక్స్ అవి ఇవి తీసుకొచ్చాను. ఇంకా ఇప్పుడు అన్నీ పండగలే కదా అండి మనకి, ఇది వచ్చేసి దేవుడు గిన్నెలు తోమేది, దానికోసమే లిక్విడ్ తీసుకొచ్చాను. అండ్ ఇవి వచ్చేసి ఒత్తులు, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇది వచ్చేసి బెల్లం అండి. నేను బెల్లం వచ్చేసి రెండు రకాలుగా తీసుకొచ్చాను, ఆల్రెడీ ఇంట్లో ఉంది అయినా తీసుకొచ్చాను. ఇంకా పిల్లలకి ఏమైనా స్వీట్ కానివ్వండి, ఏమన్నా చేసి పెట్టొచ్చు అని. అండ్ సోప్స్ అన్నమాట. ఇది వచ్చేసి కిచెన్ క్లీనర్ అండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ రోజ్ వాటర్. ఇది వచ్చేసి బ్రెడ్, మీ అందరికీ తెలిసిందే మన ఇంట్లో బ్రెడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ చపాతి, నేను సండే వచ్చేసి ఊరికెళ్ళిపోతాను కదా, అందుకని చెప్పేసి ప్రస్తుతానికి కావాల్సినవే తీసుకొచ్చానండి. అండ్ స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాను, ఒక 5 స్వీట్ కార్న్ తీసుకొచ్చానండి. అండ్ పుదీనా భలే ఉంటుందండి మోర్లో పుదీనా. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి, ఇవి వచ్చేసి కీరా అండి, ఇవి రా బనానా కర్రీ కోసం అండి. అండ్ పోమోగ్రానేట్ అండి, పోమోగ్రానేట్ అయితే తెచ్చుకోవడమే తప్ప ఇవి వడిలిపోయిన తర్వాత తింటున్నాను, బట్ ఇప్పటి నుంచి కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెంచ్ బీన్స్ అండ్ క్యారెట్, ఇవి గార్లిక్ అనుకుంటాం, ఇవి గార్లిక్ జింజర్ అండి, ఇందాక చూపించాను కదా. ఇది వచ్చేసి బెల్లం. అండ్ ఒక స్వీట్ తీసుకొచ్చాను దూద్ పేడ్. అండ్ బీట్రూట్, ఇవి నా ఫేవరెట్ ఫ్రూట్ అండి, పియర్స్ అంటాం కదా, అవి చాలా అంటే చాలా హెల్దీ, కొంచెం ఎక్స్పెన్సివే కానీ చాలా హెల్దీ అన్నమాట. అండ్ బ్రషెస్, ఇంకా ఆర్గానిక్ హనీ అంట అండి, అంటే ఒరిజినల్ హనీ అని చెప్తున్నారు. నేను ఇంతవరకు అయితే టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట తీసుకోవడం. మనకు వేరే కొన్ని బ్రాండ్స్లో నుంచే తీసుకుంటాను, అందులో కూడా ది బెస్ట్ బ్రాండ్ అనేది గూగుల్లో సెర్చ్ చేసి ఏది ఒరిజినల్ ఏది అట్లా చూసుకునే తీసుకుంటానండి. హనీ విషయంలో నేనైతే ఎలా పడితే అలా బ్లైండ్గా ఏదో ఒకటి తీసుకోను అస్సలు. ఇంకా ఇవే అండి నేనైతే తీసుకొచ్చినవి. ఆ తర్వాత ఎక్కడెక్కడ వాటి ప్లేస్లలో సర్దేసి ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి హోంవర్క్స్ అవి చేపించేశాను. ఇంకా హోంవర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాము. ఇది అన్నమాట ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.